ఏపీలో పొత్తుల పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. టీడీపీ జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం చివాట్లు తిన్నానంటూ పవన్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కాకరేపుతున్నాయి. అసలు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా? ఏపీలో టీడీపీ బీజేపీలది బలవంతపు బంధమా? నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. ఏపీలో హీటెక్కిస్తున్న పొత్తుల రాజకీయాలు, పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒకటికే తెలుసు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం కష్టపడ్డారు, చివాట్లు కూడా తిన్నానంటూ పవన్ కామెంట్స్. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను నేను. ఒకటే రెండు చేతులు పెట్టాను సార్, మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. అయితే పవన్ వ్యాఖ్యలకు భిన్నంగా ఎన్డీఏలో చేరాలని టీడీపీకి ఆహ్వానం వచ్చిందన్న అచ్చెన్నాయుడు. మీ అందరికీ తెలిసిన విషయం, ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్ గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు. అటు బీజేపీతో చివాట్లు అంటూ పవన్ కామెంట్స్ పై వైసీపీ కౌంటర్స్. పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వర్ గారు వీళ్ళందరూ మాట్లాడుకుని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా? అసలు ఏపీలో టీడీపీ బీజేపీలది బలవంతపు బంధమా? బీజేపీకి ఇష్టం లేకపోయినా టీడీపీతో కలుస్తుందా? బలవంతపు పెళ్లి. ఏపీలో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా వారితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ కూడా హస్తినకు వెళ్లారనే ప్రచారం జరిగింది. కానీ 15 రోజులు దాటిపోతున్నా ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. అసలు బీజేపీతో పొత్తు అంశం ఎంతవరకు వచ్చింది? పొత్తు ఉన్నట్లా లేనట్లా, ఉంటే సీట్ల సర్దుబాటు ఎందుకు జరగడం లేదు? పొత్తు లేకుంటే ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే భీమవరంలో కార్యకర్తల సమావేశంలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. టీడీపీ బీజేపీతో కలిసి వస్తున్నామని చెప్పారు. దీనికోసం తాను ఎంతో కష్టపడ్డానని కూడా చెప్పారు. టీడీపీ జనసేనతో కలిసి వచ్చేలా బీజేపీని ఒప్పించేందుకు జాతీయ నాయకులతో చివాట్లు కూడా తిన్నా అన్నారు పవన్ కళ్యాణ్. పొత్తుల కోసం తాను ఎంత నలిగిపోయానో స్థానిక నాయకులతో చెప్పారు. రెండు చేతులు జోడించి పొత్తు కోసం ప్రాధేయపడ్డానని, ఇదంతా అప్పులు ఊపిలో కూరుకుపోయిన రాష్ట్రం కోసమే అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరి పొత్తుల కోసం పవన్ కళ్యాణ్ ఇంతలా బ్రతిమాలుకోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ చెప్తున్న దాంట్లో వాస్తవాలెంత అని కూడా లెక్కలేస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు ప్రతిపక్షాలకు కత్తి మీద సాములాంటివి. ఈసారి వైసీపీని ఎదుర్కొని అధికారంలోకి రాకుంటే ఎన్నికల తర్వాత తమ మనుగడకే కష్టమనే ఆలోచనలో కూడా ఉన్నాయి ప్రతిపక్షాలు. అటు పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెడితే ఇప్పటి వరకు అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ మెట్లు ఎక్కాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు ఆయన. టీడీపీతో కలవడం వల్ల ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీ సహకారం కూడా తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చారు. అందుకే ఎలాగైనా బీజేపీని కూడా తమతో ముందుకు నడిపించాలని గట్టి ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా పొత్తులపై క్లారిటీ రాలేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఎప్పుడో తెలియడం లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తే బీజేపీకి పొత్తుపై పెద్దగా ఇష్టం లేదేమో అనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే సీట్ల విషయంలో బీజేపీ కూడా కొంచెం గట్టిగానే పట్టుబడుతుంది అంటున్నారు. అయినా ఎన్డీఏలో మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కోసం టీడీపీతో కలిసేందుకు బీజేపీ అయిష్టంగానే ముందుకొస్తుందనే వాదన కూడా వినపడుతోంది. మరోవైపు పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు భిన్నంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఎన్డీఏలో చేరాలని ఆహ్వానం అందిందన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారన్నారు అచ్చెన్నాయుడు. టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే పూర్తి అవగాహన ఉందని, మొత్తం అన్ని అంశాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు అచ్చెన్నాయుడు. మీ అందరికీ తెలిసిన విషయం, ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్ గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు, ఎల్లు మా అధ్యక్షుల వారు మాట్లాడారు, ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి, అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది, మీ అందరికీ చెప్తాం, అందులో దాపరికం ఏం లేదు కదా. ఇంకోవైపు బీజేపీతో చివాట్లు అంటూ పవన్ కామెంట్స్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వర్ గారు వీళ్ళందరూ మాట్లాడుకుని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే రేపు వాళ్ళ గనక కూటమికి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి, అధికారంలోకి వచ్చేస్తే
చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈయన సీఎం అవుదాం అనుకుంటున్నాడా, లేకపోతే భువనేశ్వర్ గారిని సీఎం చేయాలనుకుంటున్నాడా, లేకపోతే లోకేష్ గారిని సీఎం గారిని చేయాలనుకుంటున్నాడా, ఏంటనేది కూడా స్పష్టత లేదు. మొత్తానికి పొత్తులపై ఎలాంటి స్పష్టత వస్తుందో తెలియదు, కానీ పవన్ వ్యాఖ్యలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే బీజేపీ మాత్రం పొత్తు విషయంలో కాస్త గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది.